ఏమిటా ఇకిలింపులు సకిలింపులు? ఏం కావాలో అడిగి తగలడు. ఆహా, నేనేం అనకుండానే మీరు భుజాలు తడువుకుంటున్నారంటే ఏదో ఉందన్నమాట. ఏమిటి మొహం ఉండేది? నీ ప్రశ్నలు నా సమాధానాలు. రోజు మనకు అలవాటేగా రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు అంటావు, అంతేనా? కాదు, రాత్రి హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయిన పేషెంట్ ఎవరు? మొగ ఆడా? ఆడ మనిషే. అయితే ఏం లేదండి, ఆడా మొగా అని అడిగాను అంతేగా. దానికి ఎందుకు ఇంత కసురుకుంటారు? ఇంతకీ ఎక్కడ దొరికింది ఆడ మనిషి? టౌన్ హాల్లో. అంటే ఆ డాన్సర్ అమ్మాయి తప్పైంది? అవును. సభాష్, సభాష్ చూడండి, నేను మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అనుమానించిన మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు, నా తోటి ఆడ సోదరి మణుల్ని నేను నమ్మలేనండి. లేకపోతే అర్ధరాత్రి పూట హాస్పిటల్ నుంచి టౌన్ హాల్ దాకా వెళ్ళగలిగిన పిచ్చి పిల్ల, ఆ కబురు మీకు అందేంత జాగ్రత్త కూడా తీసుకుందంటే అది పిచ్చి పిల్ల కాదండి. ఆ అమ్మాయి పిచ్చి పిల్ల కానే కాదండి. ఎవండి చూడండి, మీరు జాగ్రత్త పడకపోయినా నేను జాగ్రత్త పడకపోయినా కొంప గుండమైపోతుంది, నేను ముందే చెప్తున్నాను. ఏమిటి శాంతిను అనేది? అనారోగ్యంతో బాధపడుతున్న ఒక తోటి ఆడపిల్ల గురించి నోటికొచ్చేటల్లా మాట్లాడవేనా? చాలండి, రోగాలు అనేక రకాలండి. మిమ్మల్ని ఒక్క క్షణం వదిలి ఉండలేకపోవడం నా రోగం, అదే రోగం ఇంకోళ్ళకి రాకూడదని రూలేం లేదు కదా. ఇదిగో చూడండి, ఇక మీద మీరు ఆ డాన్సర్ని చూడకూడదు, కలవకూడదు, మాట్లాడకూడదు, అంతే. మరొకసారి దానికోసం రాత్రి పగలు కనిపించకపోవడం జరిగిందో? గొడవ జరిగిపోతుంది, చెప్పలేదనకండి, ముందే చెప్పేస్తున్నాను. నేను శివుణ్ణి, ఇది నా నాదస్వరం, ఇది గంగా, ఈ పంది నా నంది. శివ శివ మూర్తి గణనాద, నీవు శివుని కుమారుడవు గణనాద, నీవు శివుని, నీవు శివుని, నీవు శివుని. ఆగండి, అలాగే ఆగండి. బ్యూటిఫుల్ లైటింగ్, నాచురల్ సెటప్, కెమెరా యాక్షన్. రామచంద్ర లేవయ్యా, లే లే. రాము, మళ్ళీ షూటింగ్ మొదలెట్టావా? ఇలా అయితే నువ్వు జన్మలో డైరెక్టర్ అవ్వగలేవు. ముందు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవయ్యా. ఓకే సార్, ట్రీట్మెంట్ మీది, స్క్రీన్ ప్లే మాది. సార్ ఓ క్లోజప్ సార్, బ్యాకప్ నో క్లోజప్. నాయుడు, పార్వతీపురం వెళ్ళి పళ్ళ వైద్యం చేసుకోక నీకు ఎందుకు వచ్చిన సినిమా పిచ్చాయా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీరందరూ టాబ్లెట్స్ తీసుకున్నారా? కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. అలాగే అలాగే కూర్చో. నీ నాట్యాన్ని చూసి ఎందరు ఆనందిస్తారో నాకు తెలియదు. నువ్వు మరణిస్తే మాత్రం ఆ దేవుడు హర్షించడు. దేవుడిచ్చిన జీవితం కంటే నువ్వు నేర్చుకున్న నాట్యం ఎక్కువ కాదు. దయచేసి కొంతకాలం నాట్యాన్ని మర్చిపో, జీవితాన్ని గౌరవించు, నిండుగా నూరేళ్లు జీవించు. గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ మార్నింగ్. ఈ రోజు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్. నాకు ఇంకే మందులు అక్కర్లేదు డాక్టర్. నా ఆరోగ్యం బాగుపడిపోయింది. అదేలా అంతలోనే బాగుపడిపోయింది? డాక్టర్ గారు మంచితనంతో, మంచి మాటలతో, మంచి మనసుతో నాకు నయం చేసేశారు. ఆయన చాలా మంచివారు కదా డాక్టర్? అవునమ్మా. అందరితోనే ఇంత మంచిగానే ఉంటారా? ఇంత శ్రద్ధ చూపిస్తారా? అవును. ఏం లేదు, ఈ శ్రద్ధంతా ప్రత్యేకంగా నా మీదేనేమో అనుకున్నాను. ఎందుకని? నీకు ఆయన అంటే ప్రత్యేకమైన. అవును డాక్టర్, లలిత ఆరోగ్యం కోసం మీరు అంత స్నేహంగా ఉంటున్నారు, దట్స్ ఆర్ డ్యూటీ. కానీ లలిత మీ మీద మనసు పెంచుకుంటున్నట్టుంది. అవును, ఈ రోజు ఉదయం లలిత మాట్లాడిన తీరులో నాకు స్పష్టంగా అర్థమైంది. నాకు పెళ్ళైన సంగతి పాపం తనకు తెలియదు అనుకుంటాను. నువ్వైనా చెప్పలేకపోయావా శారదా? నూను, నేనే కాదు, మీరు కూడా ఇప్పుడు చెప్పడం అంత మంచిది కాదు. కోలుకున్న తర్వాత నిదానంగా చెప్పచ్చు. అంతవరకు మీరు ఆమెకు అనుకూలంగా ప్రవర్తించడం చాలా అవసరం. ఒంట్లో ఎలా ఉంది? బానే ఉంది. అవును, ఇంత పొద్దున్నే మీరు ఇక్కడ ఉన్నారేమిటి? రాత్రి ఒంటరిగా నువ్వు టౌన్ హాల్కి వెళ్ళిన సంగతి నీకు గుర్తుందా? ఏమిటి, టౌన్ హాల్కా? వెళ్ళాలనుకోవడం గుర్తుంది. రాత్రి డ్యాన్స్ చేయాలని విపరీతమైన కోరిక కలిగింది. ఆ వేళప్పుడు టౌన్ హాల్ ఖాళీగా ఉంటుంది, నన్ను ఎవ్వరూ ఆపరనుకున్నాను. అనుకోవటం కాదు,
వెళ్ళావు. అదృష్టం బాగుంటే ప్రమాదం జరగలేదు, కానీ నీ అప్సెషన్ వల్ల ప్రాణం పోయినా పోయి ఉండేది. పోయినా బాగుండేది లలిత, నీకెలా చెప్పాలో, నిన్నెలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ప్రాణం కంటే విలువైందా నీ నాట్యం? బ్రతికి సాధించవలసినవి ఎన్నో ఉండగా ఒక వినోదం కోసం నీ ప్రాణాలని సులకం చేస్తావా? కళలు జీవితానికి అలంకారాలే, కానీ జీవించడం ఎంత గొప్ప కళో నీకు అర్థం కావటం లేదు లలిత. నీ నాట్యాన్ని చూసి ఎంతమంది ఆనందిస్తారో నాకు తెలియదు. నువ్వు మరణిస్తే మాత్రం ఆ దేవుడు హర్షించడు. దేవుడిచ్చిన జీవితం కంటే నువ్వు నేర్చుకున్న నాట్యం ఎక్కువ కాదు. దయచేసి కొంతకాలం నాట్యాన్ని మర్చిపో, జీవితాన్ని గౌరవించు, నిండుగా నూరేళ్లు జీవించు.